అవినీతిలు అరెస్ట్ అయిన వారిని విప్లవకారులా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీపై మండిపడ్డారు సజ్జల. ఎన్నికల వేళ రేపటి పార్టీ సమావేశానికి ప్రాధాన్యత ఉందన్నారు ఆయన. విపక్షాల తీరును సమావేశంలో ఎండగడతామన్నారు సజ్జల. ప్రతిపక్షం అనబడి వాళ్ళకు వాళ్ళు అనుకుంటూ నిజంగా ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ తనకి అనుబంధంగా ఉన్న మిగిలిన శక్తులు కానీ వాటి దుష్ప్రచారాన్ని విష ప్రచారాన్ని ఎట్టతిప్పగొట్టాలి. ఇప్పటికే చేస్తున్న దానికి మరింత పదును ఎట్లెక్కించాలి. అవినీతిలో అరెస్ట్ అయిన వాడు ఈరోజు చాలా ఒక విప్లవకారుడిలాగానో అన్యాయానికి గురైన ఒక దేశభక్తుని కింద చూపించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎట్లా ఎండగట్టాలి, ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి సందేశంలోనూ అలాగే ముందు జరిగే ప్రసంగాల్లో కూడా ప్రస్తావనకు వస్తాయి. ఇది ఏ రకంగా చూసినా క్షేత్రస్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నందులో చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న సమావేశం. ఇందులో దీన్ని ప్రతిష్టాత్మకం కూడా మేము నిర్వహిస్తాం.